హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు నేను మీకు షేర్ చేసుకుంటున్నాను గుమ్మడికాయ పులుసు, ట్రెడిషనల్ గుమ్మడికాయ పులుసు. దీన్నే దప్పడం అని కూడా అంటాము. సో దీనికోసం మనం ముందుగా ముక్కల్ని కట్ చేసి పెట్టుకుని అండ్ కడాయి వేడి చేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అండ్ అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అండ్ జీలకర్ర వేస్తున్నాను. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు అండ్ కొంచెం గుండు మినపప్పు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, ఇట్లా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా వేసి, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇవి కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, అండ్ ఇందులో ఒక పెద్ద టమాటో తీసుకుని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది ఇప్పుడు అంతా చక్కగా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక ఇందులో తగినంత కారం అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాయి కదా, చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాము. తగినంత వాటర్ పోసుకొని పులుసుకి సరిపడా వాటర్ పోసుకొని ఇందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. బెల్లం తీయగా పులుపులుగా ఉంటేనే పులుసు చాలా బాగుంటుంది. సో బెల్లం కూడా వేసుకొని వాటర్ కూడా పోసుకొని మనం మూత పెట్టేసి చక్కగా ఉడికిద్దాము. ఒక 10 మినిట్స్ పాటు ఇట్లా చక్కగా ఉడికిపోవాలి. అంటే మనకి ఉడికిందని అర్థం ఎలా తెలుస్తుందంటే, సో ఈ ముక్కు ఉంది కదా గుమ్మడికాయ ముక్కని ఉరికిన ఇట్లా మనం ఒకసారి చిలిపి చూస్తే అది ఉడికిందా లేదని, అది చూసారు కదా క్లిప్పింగ్లో చూపే విధంగా చూసుకుంటే మనకి ఉడికిందని తెలుస్తుంది. సో ఇంకా మనకి పులుసు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో నేను చింతపండు పులుసు పోస్తున్నాను. చింతపండు కుజ్జు తగినంత పోసుకున్నాక మరొకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దామంటే, కొంచెం బియ్యం పిండి, ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని స్పూన్తో కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవాలండి. లిక్విడ్ లాగా చేసుకొని ఈ మరుగుతున్న పులుసులో కలుపుకోవాలి. సో పులుసు కొంచెం చిక్కబడుతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా తీతీగా ఉండే గుమ్మడికాయ దప్పడం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. స్మెల్ కూడా, మనం ఇక్కడ పులుసు చేసామంటే చాలా దూరం వరకు స్మెల్ కూడా వస్తుంది. సో చివరిలో నేను ఒక 1/2 స్పూన్ మెంతిపిండి యాడ్ చేశానండి. పులుసులు చేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మెంతిపిండి వేస్తే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో నేను ఇది సర్వింగ్ డిష్లోకి తీసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని దప్పడం అని కూడా అంటారని మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అండ్ ఈ రెసిపీకి ఒక లైక్ కూడా ఇవ్వండి. అండ్ ఇది ఎలా అనిపించింది అన్నది, మీరు ఎట్లా చేస్తారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్.